డిప్యూటీ సీఎం ఫ్యామిలీ డ్రామా పొలిటికల్ టర్న్ తీసుకుంటోందా? తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాల్ని పార్టీలు రాజకీయానికి వాడుకోబోతున్నాయా? ఉండేలు దెబ్బ పిల్లకాకి సామెతే ఇక్కడ నిజమవుతుందా, లేక పిల్లకాకే తెలివైన నిర్ణయం తీసుకుంటుందా? ఎవరా లీడర్? ఏంటి ఆయన కుటుంబ కథా చిత్రం? అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, వార్డు మెంబర్ నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన ఉత్తరాంధ్ర వెలమనేత, డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి బాధ్యతలు చూస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 2 సార్లు గెలిచిన ముత్యాలనాయుడు దీన్ని తన కంచుకోటగా మలుచుకునే ప్లాన్లో ఉన్నారట. టీడీపీ వర్గపోరునే తన కోటకు పునాదులుగా చేసుకోవాలి అన్నది ఆయన వ్యూహంగా చెప్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం మాడుగుల తెలుగుదేశంలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బలమైన వర్గంగా చలామణి అవుతున్నారు. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్, ప్రస్తుత ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ టికెట్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి అవకాశమిచ్చినా మిగతా ఇద్దరూ దెబ్బేసేయటం ఖాయమన్నది స్థానిక టీడీపీ కేడర్లో సైతం జరుగుతున్న చర్చ. అందుకే పార్టీ అధినాయకత్వం ప్లాన్ బీని తెరమీదికి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముత్యాలనాయుడు కోటను బద్దలు కొట్టాలంటే ఆడా ఈడా ఎందుకు, ఏకంగా ఆయన ఇంట్లోకే చొరబడితే పోలా అన్నది తెలుగుదేశం వ్యూహంగా కనిపిస్తోందట. ఆ కుటుంబంలోని విభేదాలను అనుకూలంగా మలుచుకోవాలన్న ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది. ముత్యాలనాయుడికి మాడుగుల, చోడవరం, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బలగం, బంధుత్వం ఉంది. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కోసం ఆ పరిచయాలను వాడుతుంటారాయన. అందుకే ఆయన ఫ్యామిలీ డ్రామాలోకి చొరబడితే మాడుగులతో పాటు మిగతా చోట్ల కూడా ప్లస్ అవుతుందని లోకల్ టీడీపీ నేతలు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎస్కోట నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటించారు. ఇక్కడ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణవర్గాలు చంద్రబాబుతో వేరువేరుగా సమావేశమయ్యాయి. అప్పుడే డిప్యూటీ సీఎం కుమారుడు బూడి రవి ప్రతిపక్ష నేతలతో కలిసి ఫోటో దిగారు. కోళ్ల లలితకుమారితో ఉన్న బంధుత్వం కారణంగా ఆ సమావేశానికి వెళ్లి రవి దిగిన ఈ ఫోటో చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. టీడీపీ వర్గాలు ఈ ఫోటోను బాగా వైరల్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి మీదకి ఓ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నామన్న సంకేతాలు పంపుతున్నాయట. మొదట్నుంచి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో కుమార్తె ఈర్లె అనురాధను వారసురాలుగా ప్రకటించారు డిప్యూటీ సీఎం. ప్రస్తుతం కే కోటపాడు జడ్పీటీసీగా ఉన్న అనురాధ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా. ముత్యాలనాయుడు అందుబాటులో లేనప్పుడు అనురాధే పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. ముత్యాలనాయుడు మొదటి భార్య కుమారుడు రవికుమార్ కాగా, రెండో భార్య కుమార్తె అనురాధ. అందుకే తనను కాదని అనురాధను ఆర్థికంగా, రాజకీయంగా తండ్రి ప్రోత్సహించటం రవికి నచ్చటం లేదట. ఈ పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుతో ఫోటో దిగటంపై నియోజకవర్గంలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం నిత్యం ప్రజల్లో ఉంటారనే పాజిటివ్ ప్రచారం ఒకవైపు ఉంటే, అవినీతి అక్రమాలకు డోర్లు తెరిచారనే ఆరోపణలు మరోవైపున్నాయి. శారదానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ముత్యాలనాయుడు అనుచరులుగా ముద్రపడ్డవాళ్లు అనధికారిక చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఇక మైనింగ్ వ్యవహారాల్లో అడ్డూ అదుపు లేని వ్యవహారాలు నడుస్తున్నాయనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చేస్తున్న ఆరోపణ. కానీ వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో ప్రతిపక్షం ఘోరంగా విఫలమవుతోంది. అందుకే డిప్యూటీ సీఎం కుమారుణ్ణే ఆయుధంగా మలుచుకుంటే ఎంతవరకు మైలేజ్ వస్తుందనే లెక్కలు వేస్తోందట టీడీపీ నాయకత్వం. తండ్రి వ్యక్తిగత వ్యవహారాలతో పాటు అవినీతి గురించి కూడా గతంలోనే సీఎం జగన్కు ఫిర్యాదు చేశారట రవికుమార్. ఇప్పుడు పార్టీలో చేర్చుకుని ఆయన నోటితోనే వీటన్నింటి గురించి ప్రజలకు చెప్పిస్తే ఇక తిరుగుండదన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోందట. అలాగని రవికుమార్కు పెద్ద చైరు వేసి కూర్చోబెట్టే పరిస్థితులు స్థానికంగా కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ తండ్రి మీద ఆయనే పోటీ చేయాలనుకున్నా లోకల్గా ఉన్న మిగతా 3 గ్రూపులు సహకరించాలి. దీంతో బూడి రవికుమార్ తండ్రికి వ్యతిరేకంగా టీడీపీలో చేరతారా? ఒకవేళ చేరితే ఆయన రోల్ ఏంటన్న చర్చోపచర్చలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి.